आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। वेलकम टू सिटी इंडिया न्यूज। భారత్ లో లాక్ డౌన్ అన్లాక్ అయింది. అయితే లాక్ డౌన్ ని లైట్ గా తీసుకుంటే భారత్ సహా 15 దేశాలకు పెను ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా అనేక పరిశోధనల సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. జనం విచ్చలవిడిగా రోడ్ల మీదకొచ్చి కరోనా కేసులు విజృంభిస్తే మరోసారి 100% లాక్ డౌన్ విధించాల్సి వస్తుందని ప్రముఖ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ నోమురా హెచ్చరించింది. భారత్ లో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తోందా? జూలై నాటికి దేశంలోని పలు నగరాల్లో లక్షల కేసులు దాటతాయా? మళ్ళీ లాక్ డౌన్ 100% విధించే గడ్డు పరిస్థితి దాపరిస్తుందా? కొన్ని పరిశోధనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కరోనా విజృంభిస్తే 15 హై రిస్క్ దేశాల్లో భారత్ ఉందని తాజా నివేదికలు చెప్తున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో భారత్ లో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజు దాదాపు 10,000 కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో ఇలాగే కేసుల విజృంభణ కొనసాగితే లాక్ డౌన్ 100% మళ్ళీ విధించాల్సిన పరిస్థితి వస్తుందని ప్రముఖ స్టాఫ్ రీసెర్చ్ సంస్థ నోమురా వెల్లడించింది. 45 దేశాల్లో సడలింపుల తర్వాత, పరిస్థితి ఆంక్షలు సడలించిన తర్వాత, జనం కదలికలు పెరిగిన తర్వాత కరోనా వైద్యుతి ఎలా ఉందని విషయంపై సర్వే నిర్వహించగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్యకు నిబంధనల సడలింపుకు మధ్య ఉన్న సంబంధంపై కూడా పరిశోధించారు. 17 దశల్లో లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ కరోనా మళ్లీ విజృంభించే అవకాశాలు లేవని ఈ సర్వే తేల్చి చెప్పింది. 13 దేశాల్లో మాత్రం లాక్డౌన్ నిబంధనలు సడలించగా తర్వాత కేసులు పెరుగుతున్నాయని గుర్తించారు. అయితే 15 దేశాల్లో మాత్రం లాక్డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో డేంజర్ జోన్లో ఉన్నట్లు స్పష్టం చేశారు. లాక్డౌన్ నుంచి మినహాయింపులిస్తే రెండు రకాల పరిస్థితి వస్తుందని నోమురా అంచనా వేసింది. అమెరికా లాంటి దేశాల్లో లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వడంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అంచనా వేశారు. రోజు నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య అమెరికాలో తగ్గే ఛాన్స్ ఉందని ఓ అంచనా. కొత్తగా కేసులు రాకపోతే ఇక్కడి జనజీవనం కుదుటపడే అవకాశం ఉందని భావన. ఇక రెండో రకం పరిస్థితి అంటే ఇక్కడ లాక్డౌన్ ఉంటే లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ఆర్థిక వ్యవస్థలు పుంజుకునే అవకాశాలున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు కరోనా కేసులు ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తున్నాయని నోమురా హెచ్చరించింది. దీంతో ప్రజలు బయటకు వెళ్లడానికి భయపడి గత్యంతరం లేని పరిస్థితుల్లో లాక్డౌన్ పూర్తిగా మళ్లీ విధించాల్సిన పరిస్థితి వస్తుందని అంచనా వేస్తున్నారు. 45 దేశాలను 3 గ్రూపులుగా విభజించారు. అయితే ఈ గ్రూపులోని డేంజర్ జోన్ లో భారత్ ఉంది. భారత్తో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలైన ఇండోనేషియా, చిలీ, పాకిస్తాన్ కూడా ఈ జోన్ లో ఉన్నాయి. కాకపోతే అభివృద్ధి చెందిన దేశాలైన స్వీడన్, అమెరికా, కెనడా కూడా డేంజర్ జోన్ లో ఉన్నాయి. లాక్డౌన్ సడలించినప్పటికీ ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణ కొరియా దేశాలు పెద్దగా ప్రమాదం లేదని నోమురా నివేదిక వెల్లడించింది. జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్ లకు మాత్రం కొంత రిస్క్ పొంచి ఉందని, కరోనా కారణంగా చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని, ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉపాధి కోల్పోయారని, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో ఉద్యోగుల జీతాల్లో కోతలు కూడా విధించారు. ప్రజలకు ఉపాధిని కల్పించడానికి చాలా దేశాలు ఇప్పటికే లాక్డౌన్ ను ఎత్తివేశాయి. అయితే కరోనా మహమ్మారిని లైట్ గా తీసుకుంటే మళ్లీ కేసులు పెరగటం ఖాయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉందని WHO హెచ్చరించింది. భారత్ లో 5 మార్చి లాక్డౌన్ విధించిన తర్వాత తొలిసారి మాల్స్, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు తెరిచారు. లాక్డౌన్ అన్లాక్ లో భాగంగా అనేక మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే భారత్ లో మళ్లీ లాక్డౌన్ ను 100% అమలు చేస్తే ఇంకో రకం సంక్షోభం తప్పదని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే భారత్ లో మళ్లీ లాక్డౌన్ ను 100% అమలు చేస్తే ఇంకో రకం సంక్షోభం తప్పదని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. దోస్తో అగర్ ఆప్కో హమారీ న్యూస్ ఆర్ ఎంటర్టైన్మెంట్ తమామ్ ప్రోగ్రామ్ పసంద్ ఆతే హై తో ఫిర్ లైక్ కరే, షేర్ కరే ఔర్ సబ్స్క్రైబ్ కరే ఔర్ హాం బెల్ ఐకాన్ దబానా నా భూలే తాకి ఆప్ హమారీ హర్ న్యూస్ ఔర్ హర్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ సే అప్డేట్ రహే. దేఖ్తే రహియే సిటీ ఇండియా న్యూస్, హక్ కీ ఆవాజ్.